రక్షకుడ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం మనకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని ఒక వాక్యం చదువుకుందాం యోహన్ స్వార్థ ఇరవై అధ్యాయం ఎనిమిదవ వాక్యం చదువుకుందాం అప్పుడు మొదట సమాధి యుద్ధకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మేను ఆమెను దేవునికి స్తోత్రం హలే మన ప్రభువును రక్షకుడైనటువంటి సుక్రీస్తునాములు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ప్రైజ్లో హలేయ మరణాధ శాలోం ప్రభు మనం దీవించినవి ఇంతకాలం నడిపిన దేవుడు రెండు వేవులు దాటి రావడానికి మూడో వేవులో ప్రవేశించడానికి ప్రభు సాయం చేశాడు నాలుగు ఐదో వేవైనా కానీ ప్రభు మన పక్షాన ఉన్నాడు ఆయన నిర్ణయించిన సమయంలోనే మనం మరణిస్తాం ఆయన దగ్గరికి వెళ్తాం అంతవరకే తప్ప మనం అనుకున్న సమయంలోనూ లేకపోతే ఎవరో ఏదో అనుకున్న సమయంలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే అవకాశం లేదు మన యొక్క కాలాల్లో సమయాల్లో ఆయన నిర్ణయించాడు కనుక ఎప్పుడు చస్తామనే టెన్షన్ అవసరం లేదు ఏదో ఒకరోజు చనిపోతాం వాస్తవమే కానీ ఆ చనిపోవడం కూడా మన చేతిలో లేదు అది దేవుని చేతిలో ఉంది దేవుని యొక్క నిర్ణయం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవరి స్తోత్రం గత వారంలో ప్రభు కృపను బట్టి చెన్నైలో ఒక పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళడానికి జరిగింది నాతో పాటు కొంతమంది సహోదరులు వచ్చారు అక్కడ పాస్టర్స్ మీటింగ్లో దేవుని మాటలు బోధించి వారిని ప్రభు కృపలో బలపరచడానికి ప్రభు సాయం చేశాడు ఆయా ప్రదేశాల్లో వెళ్తూ ఉన్నాం ఇక లాక్డౌన్ మమ్మల్ని లిమిట్ చేస్తుందేమో అనిపిస్తుంది కనుక ప్రభు పరిచరులు మేము ఇంకా దూసుకుని పోనట్లుగా గత వారంలో కూడా శాంతి టీవీ చూస్తూ ఒక లేకపోతే హీ మస్ట్ ఇంక్రీజ్ లేకపోతే ఆయన హెచ్చవలసినది అనే కార్యక్రమం చూస్తూ ఒక ఐదు మంది ఫోన్ చేశారు వారందరిని ప్రభు ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను ఒక్కొక్కరు కదిలిస్తే వాళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు కదిలిస్తే వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు నిజమే ఎన్నో సమస్యలు చాలా విన్నాం అనుకుంటున్నాం కానీ వినాల్సినవి కూడా ఇంకా చాలా ఉన్నాయి ఒక్కో మనిషికి ఒక కథ ఒక్కో గాథ ఒక్కో బాధ చూడండి ఇటువంటి పరిస్థితుల్లో ఆ హృదయాన్ని కదిలించేటువంటి హృదయాన్ని బద్దలు చేసేటువంటి చాలా వరకు మనలో ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి టీవీ ముందు లేకపోతే యూట్యూబ్ ద్వారా చూస్తున్నట్టు మీరు సుఖవంతంగానే హాయిగానే ప్రశాంతంగా ఉన్నారేమో అనిపిస్తుంది కానీ అనేకమంది అలా లేరు నెమ్మది లేకుండా ఏదో కాశ్మీర్లో ఉన్నట్టుగానో ఏదో పాలస్తీనాలోనో లేకపోతే ఇజ్రాయల్ దేశంలో ఉన్నట్టుగా రెస్ట్లెస్గా ఉన్నారు అలసిపోయిన స్థితిలో కొంతమంది అనారోగ్యాలతో కొంతమంది ఆర్థిక సమస్యలతో కొంతమంది ఆత్మీయ సమస్యలతో కొంతమంది ఇతరుల ద్వారా వచ్చే సమస్యలతో నానా విధాలుగా మనం శోధించబడుతూ సంఘర్షణలకు గురవుతూ ఈ జీవితాన్ని చేస్తున్నాం కాబట్టి ఈ సాగరాన్ని జీవిత సాగరాన్ని ఈతున్నాం దేవుడు మనల్ని అద్దరికీ అవతల తీరానికి నడిపిస్తాడు దేవుని స్తోత్రం కనుక ధైర్యం విడవకుండా ఉత్సాహం వలన ధైర్యాన్ని మనం కోల్పోకుండా ఉంటే మనమే ఆయన ఇల్లు అని హెప్రి పత్రిక వచ్చాను రాయబడింది కనుక మనం ధైర్యంగా ఉందాం ధైర్యాన్ని కోల్పోవద్దు ఎరికో ప్రజల యొక్క గుండె కరిగిపోయిందట ఇస్రాయిల్ ప్రజలు వస్తారు అనే వార్త విని ఇస్రాయల్ ప్రజలు వచ్చి తమని పాడు చేస్తారని తమ పట్టణాన్ని పాడు చేస్తారనే ఆలోచన ద్వారా వారి గుండెలు కరిగిపోయినాయి అనే సాక్ష్యాన్ని రాఘబో అనేటువంటి స్త్రీ ద్వారా మనం వింటున్నాం యహోషవా గ్రంథంలో మనం చూడవచ్చు సరే దేవుని స్తోత్రం వాటికి వెళ్ళడం లేదు కానీ కాబట్టి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ కొరకు మళ్ళీ రెండు మూడు రోజులకి ఒకసారి మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడాలని ఆశ ఉంది కానీ పరిచయలు కొద్దిగా అటు ఇటు తిరగడం వలన ఆయా సందర్భాల్లో పలాని వ్యక్తులు పలాని వ్యక్తులు ప్రభావారిని జ్ఞాపకం చేసుకోని నేను ప్రార్థనలో గుర్తు చేసుకుంటున్నాను దేవుని స్తోత్రం హలేలుయా అలాగనే విస్తారంగా గంటల తరబడి ప్రార్థనలో గడుపుతున్నామని నేను చెప్ప చెప్పడం లేదు కానీ తిరిగి దొరికినప్పుడల్లా అవకాశం దొరికినప్పుడల్లా లేకపోతే అవకాశం దొరకనప్పుడు కూడా ఆత్మలో ప్రార్థన చేస్తూ మనస్తోనే కాకుండా ఆత్మలో కూడా ప్రార్థన చేయడానికి ప్రభు సాయం చేస్తున్నాడు కాబట్టి మీ ప్రార్థన మనము మీరు పంపించండి మీ కొరకు ప్రార్థన చేద్దాం అనేక మంది ప్రార్థన ద్వారా మీ సమస్యలు పరిష్కారం కావాలి అనేకమంది టీవీ స్పీకర్ల ప్రార్థనల ద్వారా అనేకమంది మీ తోటి విశ్వాసుల ప్రార్థనల ద్వారా అనేక మంది దేవుజనుల ప్రార్థనల ద్వారా మీ సమస్య పరిష్కారం కావాలని నేను కోరుకుంటున్నాను సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు కానీ సమస్యను పరిష్కరించే ప్రభు మన పక్షాన ఉన్నాడు దేవునికి స్తోత్రం హలే లూయా హలే లూయా ఈ సమయంలో దయచేసి మీ జ్ఞాపకం చేస్తున్నాను శాంతి టీవీ ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రెండు వేల ఇరవయో సంవత్సరం యోహాన్ సువార్తలోని సందేశాలు అవి మీకు అప్లోడ్ అవుతున్నాయి కనుక ఆ సందేశాలను కూడా మీరు చూడొచ్చు వాటిని విని ఆ వాక్యాలు విని మీరు ఆత్మీయంగా బలం పొందొచ్చు దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహన్ స్వార్థ ఇరవై వచ్చాయము ఎనిమిదవ వచనం యోహన్ స్వార్థ ఇరవై వచ్చాయము ఎనిమిదవ వచనం గాస్పుల్ అకార్డింగ్ టు జాన్ ట్వంటీ చాప్టర్ వర్డ్స్ ఎయిట్ అప్పుడు మొదట అప్పుడు మొదట సమాధి యుద్ధకు వచ్చిన ఆ శిష్యుడు సమాధి యుద్ధకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి లోపలికి పోయి నమ్మను లోపలికి పోయి చూచి నమ్మను

తర్వాత లోపలికి వెళ్ళాడు ఆ దృశ్యం చూసి విశ్వసించాడు ఆ దృశ్యం చూసి లోపల ఒక దృశ్యం చూసి సన్నివేశం లేదా సంఘటన సందర్భాన్ని చూచి ఆయన విశ్వసించాడు స్తోత్రం స్తోత్రం అనగా పునరుత్నం మీద ఎవరికి విశ్వాసం లేదు యూదా ఇస్క్రీన్ సంగతి పక్కన పెట్టేసి అతను నిలిపాడు పదకొండు మంది ఉన్నారు పదకొండు మందిలో కనీసం ఏసు రొమ్మున ఆనుకొని కూర్చున్న యోహాను కూడా పునరుత్నం మీద విశ్వాసం లేకపోవడం అనేది విచారకరమైన విషయం పునరుత్నము జరుగుతుందో లేదో అనేటువంటి డైలమాగా ప్రభు ప్రసంగం చేయలేదు ఖచ్చితంగా జరుగుతుంది తన ముందుగానే చెప్పాడు ఈ దేవాలయాన్ని పడగొట్టండి తిరిగిలేప్తానని దుష్టులైన మనుషుల చేతికి మనుషుకు మాట అప్పగించబడతాడు చనిపోతాడు మూడు రోజుల తర్వాత ఆయన లేస్తాడు ఆయన చెప్తూనే ఉన్నాడు కానీ ఎవరు పునరుద్ధానానికి సంబంధించినటువంటి లేఖనాల మీద దృష్టి పెట్టకపోవడం విచారకరమైన విషయం మన టైటిల్ నమ్మకాలు బిలీఫ్స్ ఈ లోకంలో ప్రతి వ్యక్తికి నమ్మకం ఉంది నేను నాస్తికుండండి నేను హేతువాదినండి నేను నిరీశ్వరవాదిని అని చెప్పినప్పటికీ కూడా వాడికి కూడా ఏదో ఒక నమ్మకం దేవుడు లేడు అనే నమ్మకం అది కూడా ఒక నమ్మకమే దేవుడు ఉన్నాడు అనే ఒక నమ్మకం ఉంది దేవుడు లేడు అనేటు ఒక నమ్మకం ఉంది ఉన్నాడో లేదో తెలియదు అనే నమ్మకాలు థీస్టిక్ ఒపీనియన్స్ ఉన్నాయి ఎథిస్టిక్ ఒపీనియన్స్ ఉన్నాయి ఆగ్నోస్టిక్ ఒపీనియన్స్ ఉన్నాయి ఇలా వేరు వేరు ఒపీనియన్స్ లేకపోతే నమ్మకాలు ఉన్నాయి మన నమ్మకాల గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం ఏంటి నమ్మకాల గురించి మనం ఏం మాట్లాడుకోవాలి ఏం చెప్పుకోవాలి నాలుగు నమ్మకాల గురించి మీకు పరిచయం చేయాలని గుర్తు చేయాలని ఆశిస్తున్నాను ఈ యోహాన్ సువార్త ఇరవై ఛ్యాంలో ఉంచి రెండు వచ్చరాల్లోంచి తర్వాత వేరే స్థలాల్లోంచి వేరే లేఖన భాగాల నుంచి రెండు నమ్మకాలని మీకు పరిచయం చేస్తాను ఇవి కూడా బహుశా మన జీవితాల్లో ఆయా సందర్భాల్లో ఎదురైన నమ్మకాలే ఈ సందర్భంలో నమ్మకం అంటే వేరు విశ్వాసం అంటే వేరు ఫెయిత్కి బిలీఫ్కి తేడాలు ఉన్నాయి అని చెప్పేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు చాలామంది ఊరిని అలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఏదో చెప్పి తమకు ఉన్నటువంటి భాషా పరిజ్ఞానమో తమకున్నటువంటి బైబిల్ పరిజ్ఞానమో తమకున్నటువంటి మూల భాషల పరిజ్ఞానమో బహిర్గతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు బైబిల్ అనేది భాషా పరిజ్ఞానంతో వివరించబడాల్సిన పుస్తకం కాదు భగవంతుని ఆలోచనల చేత భగవంతుని ఆత్మ ప్రేరణ చేత చెప్పాల్సింది వివరించాల్సింది ప్రసంగించాల్సిందే కానీ మన ఇష్టానుసారంగా ప్రసంగించడానికి వీలేదు దేవుని స్తోత్రం హలే ఇదే యోహన్సు వార్త ఇరవై వచ్చాయము ఇరవై తొమ్మిదో వచ్చిన మనం గమనించినట్లయితే చూసి నమ్మావు నమ్మావు ఇంత ముందు నమ్మలేదు ఇప్పుడు నమ్మావు చూసి నమ్మావు ఎనిమిది రోజుల తర్వాత పునరుత్నం జరిగినటువంటి ఎనిమిది రోజుల తర్వాత అనగా తొమ్మిదో రోజును చూసి నమ్మావు నన్ను చూసి నమ్మావు శిష్యులు ఎంత చెప్పినా ఎంత బల్ల గుద్ది చెప్పినా ఆయన లేచాడండి కానీ ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాడు ఎప్పుడు కలుసుకుంటాడో మనకు తెలియదు అన్నట్టుగా ఎన్నో విషయాలు చెప్పినప్పటికీ వాస్తవాలతో పాటు బహుశా వాళ్ళ ఊహలను కలిపి చెప్పినప్పటికీ కూడా తోమా మాత్రం స్కెప్టిక్గా ఒక హేతువాదిగా ఒక మెటీరియలిస్టిక్గా లేకపోతే మెటీరియలిస్టిక్ విధానములో ఉన్నట్టుగా మనం గమనించవచ్చు సరే ఏదన్నప్పటికీ వాటిలోకి వెళ్ళలేదు కొన్ని నమ్మకాల గురించి నేను మీకు గుర్తించాలని ఆశిస్తున్నాను దేవునికి స్తోత్రం హలే మొట్టమొదటి విషయము రెండో వచనం యోహన్ సువార్త ఇరవయము రెండవ పరిగెత్తుకొని ఆ స్త్రీ చూసింది రాయి తొల్లించబడి చూసింది విచారించలేదు ఎందుకు తొలించబడింది ఎవరు తొలించారు అక్కడ ఉన్న సైనికులుండో లేకపోతే కావలి వారనో ఏమండి ఎవరైనా మీరేమైనా తొలించారా అని అడిగే అవకాశం లేదు ఆమె అడిగింది లేదు రాయి దొల్లించబడిందని చూ చూసిందో లేదో మరి ఒకవేళ ప్రభువు లోపల ఉంటే నేను వచ్చినప్పుడు ప్రభువు రాకుండా ఉంటాడా నన్ను బలకరించకుండా ఉంటాడా అనేటువంటి ఉద్దేశంతో అసలు అయినా పునరుత్నం ఏంటి ఆ పిచ్చి ఆలోచన కాకపోతే ఆయనేదో చెప్పాడు ఏమైనా జరుగుతాయా ఏంటి అన్నట్టుగా ఏమో కూడా ఒక హేతువాదిలాగా ఆ నేరుగా ప్రశ్నించకపోయినప్పటికీ కూడా మనసులో అటువంటి భావం ఉండొచ్చు దేవని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే చూసావు బాగానే ఉంది ఏం ఇంత ఉదయాన్నే వచ్చారు ఏంటి ఎక్కడికి వెళ్దాం ఏంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం మూడు రోజులు అయింది నాలుగో రోజు అయోమయ పరిస్థితిలో ఉన్నాం ఈ ఆదివారం అయోమయ పరిస్థితిలో ఉన్నాం ఏంటి వాట్ నెక్స్ట్ అయ్యా యా మీకు ఒక విషయం చెప్పాలి నేను సమాధి దగ్గరికి వెళ్ళాను ఏ సమాధి ఏ సుప్రభు సమాధి అనగా అరిమత యోసేఫ్ సమాధి ఓకే వెళ్ళావు బానే ఉంది ఏం జరిగింది అక్కడ రాయి దొల్లించబడింది ఆమె చెప్పింది ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ప్రశ్న ఎలా తెలిసింది తెలిసిందేమో ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారని ఎవరు చెప్పలేదు ఆమె ఎవరిని అడగలేదు ఒక సన్నివేశాన్ని చూడగానే మనం ఏదో ఊహిస్తాం మనం ఒక ఇలా జరిగి ఉండొచ్చు ఇలా జరిగి ఉండొచ్చు అతను అంతే ఏమంతే అని మనం ఊహిస్తుంటాం ఎక్కువ ఊహలు చేస్తుంటాం ఊహాగానాలు చేస్తుంటాం మనం ఈ స్త్రీ కూడా నా ప్రభువును లేకపోతే మన ప్రభువును మనందరి ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయారు అది మాత్రం గ్యారంటీ కానీ ఎవరు ఎత్తుకొని పోయారో ఎప్పుడు ఎత్తుకొని పోయారో ఎలా ఎత్తుకొని పోయారో అసలు ఎందుకు ఎత్తుకొని పోయారు ఇవన్నీ మనకు తెలియదు ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయారు దేహము సమాధిలో కనిపించకపోయేసరికి ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేసింది ఇలా అయి ఉండొచ్చు ఇలా జరిగి ఉండొచ్చు ఆమె ఊహ లేకపోతే అభిప్రాయం ఆమె తన అభిప్రాయాన్ని నమ్మింది షీ బిలీవ్డ్ హర్ ఓన్ ఒపీనియన్ మ్యాక్థలేని మేరీ మేరీ ద మ్యాక్థలేన్ షీ బిలీవ్డ్ హర్ ఓన్ ఒపీనియన్ మన సొంత అభిప్రాయాల్ని స్వాభిప్రాయాల్ని మనం అంగీకరిస్తూ మనం ముందుకెళ్తున్నాం విచారకరమైన విషయం దేవని స్తోత్రం హలే ప్రతి వ్యక్తికి సొంత అభిప్రాయం ఉంటుంది ఆమెకు తన సొంత అభిప్రాయం లేదు ప్రభువుని ఎవరు ఎత్తుకోవరు ఎలా ఎత్తుకొని పోతారు ఇట్స్ నాట్ పాసిబుల్ కదా ఇంతమంది సైనికులు ఇంత కావులు వారు ఉంటే అయినా యేసు ప్రభుని ఈ లోకంలో జీవించి పరిచయం చేసినప్పుడు పట్టించుకున్న వాళ్ళు ఆయన మృతదేహాన్ని తీసుకొనిప్పు ఏం చేస్తారు అని ప్రాక్టికల్గా మరీ ఆలోచించలేకపోయింది చాలామంది ప్రాక్టికల్గా ఆలోచించడం లేదు జరగడం అనే దాని దృష్ట్యా పరిస్థితులను అర్థం చేసుకోవడం లేదు స్తోత్రం హలే ఆమె చెప్పిన మాటలు ప్రభుని ఎవరెత్తుకొని పోయి దాట్స్ అదే జరిగి ఉంటుంది నేను ఇలా ఊహిస్తున్నాను ఐ ప్రపోజ్ లైక్ దిస్ అన్నట్టుగా మాట్లాడింది యోగ గ్రంథం ఇరవై మూడో వచ్చాయంలో మనం గమనించినట్టయితే యోగు భక్తుడు అంటాడు నా అభిప్రాయం కన్నా దేవుని వాక్యానికి దేవుని నోటి మాటకి ప్రాధాన్యత ఇచ్చా నేను నాకిష్టమైన ఆహారం కన్నా మై ఫేవరెట్ ఫుడ్ కన్నా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఒకటి దానికన్నా ఎక్కువగా నేను ప్రభు మాటకు ప్రాధాన్యత ఇచ్చాను ధర్మశాస్త్రము యోగు కాలంలో లేదు కనుక తాను పొందుకున్నటువంటి దేవుని మాటలు ప్రార్థనలో పొందుకున్న మాటలు అరుణోదేవున ఆయన తమ కుమారుల పక్షాన కుమారులు విజ్ఞాపన చేయడం లేదని బలిపీయటం దగ్గర బలు అర్పించడం లేదని వారి పక్షాన ఈయనే బలు అర్పిస్తున్నాడు దేవుని స్తోత్రం హలే ఒకటి మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్నాం ఆమె తన అభిప్రాయాన్ని నమ్మింది నీ అభిప్రాయాలను నిన్ను మోసం చేసే అవకాశం ఉంది నీ ఒపీనియన్స్ ఇలా జరిగింది కాబట్టి ఇలా అవుతుంది అనుకుంటున్నాను నీ అనుకోవడాలు నిన్ను అపాయంలో నడతాయి ఆత్మీయత సంబంధంగా ప్రభు దగ్గర నుంచి వచ్చే ఆజ్ఞ ప్రభు దగ్గర నుంచి వచ్చే మాట మనల్ని తప్పుదారి పట్టించదు కానీ మన ఆలోచనలు మనల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది రాంగ్గా ఆలోచించవచ్చు నెగిటివ్గా మనం ఆలోచించవచ్చు దేవని స్తోత్రం హలేలుయ్యా మొట్టమొదటిది ఆమె తన అభిప్రాయాన్ని నమ్మింది స్వాభిప్రాయాన్ని నమ్మద్దు సొంత అభిప్రాయం నమ్మద్దు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని సమిత గ్రంథం మూడో అధ్యాయం అందుకనే రాయబడింది రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ఇదే అధ్యాయము 15వ వచ్చిన యేసు అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని వెతుకుతున్నావు అని ఆమె అడగగా ఆమె అడగగా ఆమె ఆయన

ఒక తోటమాలి వన్ ఆఫ్ ద గాడనట్స్ లేదా నీళ్లు పడుతునో లేకపోతే ఏదైనా ప్రూనింగ్ చేస్తునో లేకపోతే ఇంకా ఏదైనా పని చేస్తున్నా ఎరువు వేస్తున్నటువంటి వ్యక్తిలాగా ఆయన్ని చూసింది కానీ ఆయన్ని ఏసుగా గుర్తించకపోవడం విచారకరమైన విషయం తర్వాత గుర్తించింది అది వేరే విషయం దేవుని స్తోత్రం హలే రెండవది తాను అనుకున్న దానిని నమ్మింది తాను అనుకున్న దాన్ని విశ్వసించడం ఆరంభించింది నీ అనుకోవడాల మీద నువ్వు ఏదైనా ఆత్మీయ జీవితాన్ని కట్టాలనుకుంటే కట్టలేవు అనుకోవడాలు కాదు ఇదే యహోవా వాక్కు అని పాత నిబంధన గ్రంథంలో ప్రజలు మాట్లాడేదే కానీ ప్రవక్తలు నేను ఇలా అనుకుంటున్నాను అనే అవకాశం లేదు ప్రవచనము ఒకరి ఊహ వల్ల పుట్టేది కాదు ఊహలు కాదు దాని గ్రంథమైన ఇరిమియా గ్రంథమైన గ్రంథమైనా ఓహేష్కేలు గ్రంథమైనా కానీ ఇవి ఆయా సదరు ప్రవక్తల యొక్క అభిప్రాయాలు కాదు ఇవి దేవుని స్తోత్రం హలేలుయా ఒకటి ఆమె తన అభిప్రాయాన్ని నమ్మింది రెండవది మనం ఆలోచిస్తున్నట్టు విషయము ఆలోచన నమ్మింది తన ఆలోచన ఎవరబ్బా అయితను ఎవరి ఇతను బహుశా తోటమాలి కావలివాడు కాదు సైనికుడు కాదు తోటమాలి అనగా యేసు తోటమాలి వస్త్రంలో ఉన్నాడని కాదు ఆ వస్త్రాల గురించి వాటి గురించి ఆలోచించే మూడ్లో ఆమె ఆ విధానం వేరుగా ఉంది టెన్షన్లో ఉంది ప్రభువుని ఎలాగైనా కలుసుకోవాలి సజీవుడిగా కలుసుకోవాలని కాదు కానీ ఎలా కలుసుకోవాలంటే పునరుత్గా కలుసుకోవాలని కాదు కానీ ఏదో ఊహల్లో జ్ఞాపకాల్లో అలా కలుసుకోవాలని ఏదో సంథింగ్ అంతవరకే సరే మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే ఆమె అనుకోవడం మీద ఆధారపడింది ఆలోచన మీద అభిప్రాయాల మీద ఆధారపడింది ఒకటి అభిప్రాయాన్ని నమ్మడం రెండవది నీకు వంద ఆలోచనలు వస్తాయి ఆలోచనలన్నీ కరెక్ట్ కాదు ఈ ఆలోచనల మీద ఆధారపడొద్దు ఆలోచనలను ఆశ్రయించవద్దు ఆలోచన అనేది మనసులోంచి వచ్చేది కాబట్టి నీ మనసును పైన ఆధారపడొద్దు మనసును ఆధారం చేసుకోవద్దు దేవుని స్తోత్రం హే మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను మతేశ్వార్త ఇరవై ఎనిమిదో వచ్చాయము పదిహేనవ వచనం స్తోత్రం మతస్సు వార్త ఇరవై ఎనిమిదో వచ్చాయము పదిహేను వచనం అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది ఏంటి ప్రసిద్ధమైనది ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చిన నేను చదువుతున్నాను మీన్ వైల్ ద ఎలెవెన్ డిసెపుల్స్ హ్యాడ్ ద వండర్ఫుల్ న్యూస్ ఫ్రమ్ ద ఉమెన్ అండ్ లెట్ లెఫ్ట్ ఫర్ గ్యాలరీ టు ద మౌంటైన్ వ్యాట్ జీసస్ అరేంజ్ టు మీట్ దమ్ పదిహేను వచ్చిన చదువుతున్నాను సో దే టుక్ ద మనీ అండ్ డిడ్ యాజ్ దేవె ట్రోల్ దాట్ ఈస్ వై ద స్టోరీ ఆఫ్ గర్డ్స్ ఈ స్టిల్ సర్కులేటెడ్ అమాంగ్ ద జ్యూస్ టు దిస్ డే అనగా నేటి వరకు అంటున్నప్పుడు సుమారు ఈ సంఘటనలన్నీ జరిగి యోహాన్ లెక్కల ప్రకారం ముప్పై సంవత్సరాలు ముప్పై కాదు ఇంకో ముప్పై ఐదు నలభై సంవత్సరాలైంది అప్పటి నుంచి ఒక నమ్మకం ఒక అబద్ధం మీద నమ్మకం వాళ్ళకు కుదిరింది ఒక అబద్ధం మీద గురి కుదిరింది అది ఏంటి యేసు ప్రభు దేహము పునరుత్నపు అనుభవానికి గురి కాలేదు ప్రభు దేహాన్ని శిష్యులు ఎత్తుకొని పోయారు ఎప్పుడు ఎత్తుకొని పోయారంటే మేము నిద్రిస్తుండగా ఏ ఉద్యోగ పనిలో ఉద్యోగ నిర్వహణలో ఉన్నవాళ్ళు మీరు నిద్రపోవడం ఏంటి కావలి వారు నిద్రపోవడం ఏంటి ఇంట్లో ఉన్నటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి కుక్క రాత్రిపూట మేల్కొని ఉండాల్సిన కుక్క నిద్రపోతుంది అనుకోండి దాన్ని పెంచుకొని ఏం లాభం మనం నిద్రపోతున్నప్పుడు అది మేల్కో ఉండాలి అది మేల్కొన్నప్పుడు మనం నిద్రపోతాం లేకపోతే అది నిద్రపోతున్నప్పుడు మనం మేల్కొంటాం మనం నిద్రిస్తున్న సమయాన్ని మనకు మనల్ని పూర్తిగా ప్రమాదం నుంచి కాపాడుతుందని కాదు సైనికులు చెప్తున్నారు మేము నిద్రపోతున్నప్పుడు ఆయన ఎత్తుకోమేరు ఎంత నిర్లక్ష్యమైన సమాధానం కానీ ఈ న్యూస్ యూదులు బాగా నమ్మేశారు దిస్ ఇస్ ద ట్రూత్ అబద్ధాన్ని సత్యమని భావించడం ఎంత విచారకరం అసత్యాన్ని సత్యమని భావించడం ఎంత విచారకరమైన విషయం అసత్యం అసత్యమే సత్యము సత్యమే అసత్యాన్ని సత్యంగా సత్యాన్ని అసత్యంగా భావించవద్దు మూడో విషయము అబద్ధాన్ని నమ్మడం పీపుల్ ఆర్ బిలీవింగ్ లైఫ్ అపవాది రకరకాల అబద్ధాలు చెప్తున్నాడు రూమర్స్ పుట్టిస్తున్నాడు వదంతులు పుట్టిస్తున్నాడు పుకార్లు పుట్టిస్తున్నాడు అదని ఇదని కరోనా థర్డ్ వేవ్ రావచ్చు అని రాకపోవచ్చు అని వచ్చిన పిల్లలకి ప్రమాదమని లేదు ఎవరికైనా ప్రమాదం అని ఇలా రకరకాల అభిప్రాయాలు లే మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం అబద్ధాన్ని విశ్వసించినటువంటి ప్రజలు అబద్ధాన్ని నమ్ముతూ ఉన్నావా మీరెంతకాలం అబద్ధాన్ని ప్రేమిస్తారు అనే ప్రశ్న కీర్తన గ్రంథంలో మనం చూడగలం ఎందుకండి సత్యాన్ని ప్రేమించండి అబద్ధాన్ని ప్రేమించొద్దు సత్యాన్ని ప్రేమించిన వాడు స్థిరంగా ఉంటాడు అబద్ధాన్ని విశ్వసించిన వాడు వాడు అయోమయ పరిస్థితిలో ఉంటాడు దేవుని స్తోత్రం దేవుని వాక్యం సత్యం దేవుని వాక్యమే సత్యం దేవుని వాక్యం కూడా సత్యం అని కాదు దేవుని వాక్యం మాత్రమే సత్యం అని యేసు ప్రభు చెప్పాడు అనగా ధర్మశాస్త్రంలోని మాటలు ప్రవక్తల పుస్తకాలు పాత నిబంధన ఇవన్నీ వాస్తవాలు ఇవన్నీ సత్యాలు దేవుని స్తోత్రం హలే లుయా మూడవది అబద్ధాన్ని నమ్మడం ఒకటి ఒక అభిప్రాయాన్ని ఒక అపోహను నమ్మడం రెండోది వచ్చేసి ఒక ఆలోచనను నమ్మడం మూడవది ఒక అబద్ధాన్ని నమ్మడం నాలుగో విషయం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము పదకొండవ వచనం స్తోత్రం స్తోత్రం శతాధిపతి ఆ ఓడలో ఉన్నటువంటి ఆ శతాధిపతి పౌలు చెప్పింది నమ్మక నావి నావికుడును నావికుడు ఓడ యజమాని చెప్పింది నమ్మాడు ఏ పౌలకేం తెలుసు సముద్రం గురించి పౌలకేం తెలుసు ఓడల గురించి కాబట్టి పౌలు మాట నమ్మలేదట అతను నమ్మింది నావికుని మాట నమ్మాడు అనగా ఒక అనుభవాన్ని నమ్మాడు పౌలకేం అనుభవం ఉంది అక్కడ ఉంది అనుకుందాం పౌలు కన్నా ఎక్కువ అనుభవం కలిగిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు దేవుని అవుతున్నాం హలే లుయా లేదవుతున్నా బట్ ఆఫీసర్ ఇన్ ఇన్ఛార్జ్ వాస్ పర్సివేటెడ్ మోర్ బై షిప్స్ హెల్ప్స్ మ్యాన్ అండ్ క్యాప్టెన్ దాన్ హీ వాస్ బై పాల్ పాల్ని నమ్మడం నమ్మాడు మంచోడే పాల్ ఓకే ఆయన ఏదో చేస్తున్నాడు కానీ ఆ శతాధిపతి నావికుడు చెప్పిందని నమ్మాడు ఈరోజులో కూడా చాలామంది లోకస్తులు చెప్పే మాటలు అమ్ముతున్నాం లోపలి వాళ్ళు అనగా ప్రార్థన నిమిత్తమై మన లోపల ఉండాల్సినట్టు వాళ్ళు వాళ్ళు నమ్మకపోవడం విచారకరమైన విషయం దేవుని స్తోత్రం అలేలువ నా మాటలు నేను ఇక్కడ ముగిచ్చేస్తున్నాను నాలుగు నమ్మకాల గురించి చివరిగా శతాధిపతి నమ్మకం శతాధిపతి ఏం నమ్మాడు ఈ నమ్మకాల తర్వాత వాళ్ళకి ఏం జరిగింది ఆశీర్వాదాలు వచ్చాయా వచ్చాయలేదనే దాని గురించి మనం ఆలోచించడం లేదు మరియా అనగా మగ్ధలేని మరియా తన యొక్క అభిప్రాయాన్ని అపోహను నమ్ముకుంది రెండోది ఒక ఆలోచనను నమ్మింది తన మనసే తనకు చెప్పిన ఆలోచనను ఆమె నమ్మింది మగ్గి మరియ మూడో నమ్మకము అబద్ధాన్ని నమ్మారు వాళ్ళు అబద్ధాన్ని నమ్మడం ఎంత విచారకరమైన విషయం యూదులైనటు వాళ్ళు ఇప్పటి వరకు సుమారు ముప్పై సంవత్సరాలుగా ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వరకు అని కాదు ఆనాటి వరకు అని దేవని స్తోత్రం అబద్ధాన్ని నమ్ముతున్నారు నాలుగో విషయం అనుభవాన్ని నమ్ముతున్నారు ఎక్స్పీరియన్స్ ముసలి చెప్పింది నమ్ముతున్నారు కుర్రవాళ్ళు చెప్పేది నమ్మడం లేదు ఓల్డ్ మ్యాన్ చెప్పింది నమ్ముతున్నారు కానీ యంగ్ మ్యాన్ చెప్పేది నమ్మడం లేదు క్రీస్తులో ఈ అనుభవాల మీద ఆధారపడ్డం అనగా ఎవరో ఒకరి ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడ్డం అది సరైనది కాదు అది వాక్యానుసారం కాదు దయచేసి స్థలంలో చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా దేవా మహోన్నతుడా మా రాజా మా నమ్మకం ఎవరి మీద ఎలా ఉంది అని పరీక్షించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకే మీకు వందనాలు ప్రభావం మీకు వందనాలు అభిప్రాయాన్ని ఆలోచనను నమ్మి మద్దరు మరి ఆమె జీవితాన్ని మీరు ముందు మీరు మా ముందుకు తీసుకొచ్చారు అంతేకాకుండా యూదులు ఆ సైనికులు కావలేవారు చెప్పినట్టు కట్టుకథలు ఆ అబద్ధాల్ని నమ్మినట్టుగా మనం చూస్తున్నాం దేవా మీకు వందనం చేయిస్తున్నాం కనుక ఈ దినాల్లో మేము కూడా అభిప్రాయాల్ని ఆలోచనల్ని అబద్ధాలని మేము నమ్మకుండా అనుభవాల్ని మేము నమ్మకుండా ముందుకు సాగుతూ సాయం చేయమని మీ వాక్యాన్ని మాత్రం నమ్మగలటం సాయం చేయమని సకల ఘనత మహిమా ప్రభావాలను మీకు ఆరోపిస్తూ ఏసుక్రీస్తున్నామూలనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతి నగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె